ఎద్దు మీకు కలలో కనిపించిందా? అయితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ వీడియోని చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఎద్దు కలలో కనిపించినచో మీపై శత్రువులు కుట్ర పన్నుతున్నారని గ్రహించండి. ఎద్దులను చంపుతున్నట్లు స్త్రీలు తమ కలలో చూసినట్టయితే పేరు ప్రఖ్యాతలను పొందుటకే ప్రాకులాడుతున్నారని అర్థం. మగవారిపై పెత్తనం చెలాయించుటకు చూస్తున్నారని కూడా అర్థమండోయ్. పురుషులు ఎద్దును చంపుతున్నట్లు కలగన్నచో తమ గోతిని తామే తవ్వుకుంటున్నారని అర్థం. మీ అభివృద్ధిని మీరే ఆటంకపరుస్తున్నారని దీని అర్థం. స్త్రీలకు కలలో ఎద్దు కనబడినచో పురుషాధిక్యతకు లోనవుతున్నారని గ్రహించాలి. ఎద్దుపై కూర్చొని సవారీ చేస్తున్నట్లు కలగన్నచో సంఘంలో మీదే పైచేయిగా ఉండాలని భావిస్తున్నట్లు లెక్క. ఎద్దు కుమ్ముతున్నట్లుగా స్త్రీలు కలగన్నచో తమ జీవిత భాగస్వాములను కాని ఆప్తులను కాని మభ్యపెడుతున్నారని అర్థం. తద్వారా చెడు ఎదురవబోతుందని గ్రహించండి. చిక్కిపోయిన ఎడ్లను కలలో చూసినచో కరువు కాటకములు ఏర్పడును. ఎడ్లను నీటిని తాగించుటకు తీసుకుని వెళ్తున్నట్లుగా కలగన్నచో అశుభములు కలుగునని అర్థం. ఎడ్లను మేపుతున్నట్లు కలగన్నచో చాలా మంచిది, మంచి మేలు కూడా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్, కమెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.